ఏంట్రా ఇది? బస్సు లేని బస్ స్టాప్ లో బస్సు బగ్గురు కన్నా మహారాజు బయటికి రారా? అన్ టైమ్ లో నిద్ర ఏంట్రా నీకు? రే అన్ టైమ్ లోనే రా, నిద్రపోతారు. అయితే ఓకే. రే రారా బయటికి, రే త్వరగా రారా, మేము నాలుగేళ్లకు వెళ్ళాలి కదా. కుటుంబం అంతా కలిసి చీకట్లో ఉన్నారేంట్రా? ఏంట్రా లైట్ ఆఫ్ నిద్రపోతున్నారు, త్వరగా రండి బయట. ఏంటి బాబు ఈ టైంలో అందులోనూ తాంబూలను తీసుకొచ్చారండి? నేను ఆ రోజే చెప్పానుగా, షేర్ మార్కెట్ లో పనిచేసే అబ్బాయికి నేను అమ్మాయిని ఇవ్వను అని. అన్ని కంపెనీలు సెన్సెక్స్ 7 పాయింట్లు డౌన్ లో ఉంది తెలుసా? ఇదిగో అమ్మాయిని అడగడానికి రాలేదు, థాంక్స్ చెప్పడానికి వచ్చా. ఎందుకు? దేవత దేవకర్ణి అలాంటి అమ్మాయి దొరికింది. రేపొద్ది మోహన్ నేనుగా మాట అనకరా. సారీ మావ, క్షమించరా. ఈ పెద్ద బిల్ గేట్స్ షేర్ మార్కెట్ గురించి చెప్తాడు. షేర్ మార్కెటింగ్ చేసే అల్లుడిని వద్దని చెప్పే మోహన్ చూడు. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసావు కదా, దాని రిసిప్ట్ దాచుకున్నావా? 3 కాఫీ 6 బజ్జీలు మొత్తం 54 రూపాయలు అయింది. ఆ రోజు పెళ్లి చూపులు వచ్చాం కదా, ఇదిగో తీసుకోరా. ఇదిగో తీసుకో. లెక్కల్లో 2 నీళ్ల బాటిల్ తగ్గి 2 వాటర్ బాటిల్. అవును, 94 ఇచ్చే పర్వాలా, తల 3 రూపాయలు తీసుకుంటారు. దగ్గర వెళ్ళొద్దు అని చెప్పాను కదా, అంటావా? ముందు పూలు తీయమ్మా తల్లోంచి. అవును మావా, ఈ దెయ్య మొహంది నాకు అత్తయ్యట, ఈ బజ్జి మొహం గాడు నాకు మావట. అయ్యో ఇది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది మావా. మిమ్మల్ని అసహ్యంగా తింటుంటే అలా దున్నపోతలు నిలబడారండి. ఇదిగో తీసుకోండి, మీ ఫ్యామిలీ అంతా జ్యూసులు తాగండి, వెళ్ళండి. అప్పుడైనా కలర్ వస్తుందో చూద్దాం. మొహన్ హలో, ఎక్స్క్యూజ్ మీ, మసిబొగ్గు మొహం. ఒక నిమిషం, నేనే నిన్ను రిజెక్ట్ చేయలేదు. ఇదిగో ఇక్కడ నుంచింది ఒక గొరిల్లా, వీడే పెళ్లి కొడుకు అనుకుని వద్దని చెప్పాను. కానీ మీరే పెళ్లి కొడుకు అని తెలిస్తే నాకు డబ్బులు. ఓకే, ఏం ఫ్యామిలీ రా ఇది. అవగ్రహ బొమ్మ అంటే నేను చెరిగాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాను. అయితే థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు కాదు. ఓకే థ్యాంక్స్ బావా, నన్ను కాపాడారా, చాలా థ్యాంక్స్. హేయ్ చూసావు కదమ్మా అల్లుణ్ణి, పదరా. అరే నా మేకింగ్ లో ఒక ట్రైలర్ తీసాను కదా, అది వాళ్ళ ఫ్యామిలీకి చూపించు. వీళ్ళ మొహాలకి ట్రైలర్ అక్కర్లేదు, ఫస్ట్ లుక్ చాలు. ఫస్ట్ లుకా? ఇదిగో చూసుకో 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 ఎలా ఉంది, చూసుకో నువ్వు, చూసుకో 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 రా రే, చూసుకో ఎలా ఉంది. దేవతే దేవతే దేవత దేవ కన్యా. ఏంటి ఇద్దరు వాడినే చూస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? పిల్లాడు సోల్డౌట్ అయ్యాడు, ఏంటి అర్థం కాలేదా? పిల్లాడు అమ్ముడుపోయాడు. వెళ్ళండి వెళ్ళండి. వచ్చారు. రే మావా, నేను ఇప్పుడు డాన్స్ చేస్తాను, అలాగా నువ్వు నాతో కలిసి చేయాలి. ఆడు చూద్దాం. ఎంత టఫ్ అయిన స్టెప్ నేను వేయలేను, నా స్టెప్ చూస్తావా? ఓకే. ఆటామాటాలు అమ్ముకునే అబ్బాయికి దేవతలాంటి అమ్మాయి దొరికింది. ఆ పార్వతి చూస్తే మా అబ్బాయికి దేవతలాంటి అమ్మాయి దొరికిందని ఊరంతా తెగ చెప్పుకుంటూ తిరుగుతోంది. మనం అందరం కడుపు మంటతో కుళ్ళుకుంటే దానికి ఎంత సంతోషమో చూద్దాం. ఎన్నాళ్ళు తిప్పుకుంటూ తిరుగుద్దాం. చేసింటాడు మళ్ళీ వీడే చేశాడు. అరుస్తుంటే తీసి మాట్లాడొచ్చు కదా. 5వ తారీఖు వచ్చిందంటే అప్పులోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం చేయమంటావు? అయితే స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేస్తే అందరూ ఇల్లు ఎత్తుకుంటూ వస్తారు, పర్వాలేదా? దోశలేసి పెట్టి వస్తున్నా, స్నానం చేసి వస్తాను. అటాక్ బాల్ కు ఫోన్ చేసి మనం ఎంతమంది వస్తున్నామో చెప్పు. సరే. హలో అంకుల్, నేను చంటోని మాట్లాడుతున్నా. చెప్పు చంటోడా. ఎవరు అత్తయ్య? అత్తయ్య మావే లేరా? హలో. నంబర్ నోట్ చేసుకోవాలా? 9789 లేదు, వినపడడం లేదు. ఏంటి దద్దమ్మా? 9789 ఎవరమ్మా? గొంతుకేమైంది? అప్పులో ఉన్నానా? నేనున్నానని చెప్పొద్దు.
మావా అత్త సరిగ్గా లేదు మావా. మావికి తెలియకుండా పర్సనల్ నెంబర్ ఇచ్చి మాట్లాడమంటుంది. అంటే ఇక మీ అత్తయ్యతో మాట్లాడవా? నేనెలా మాట్లాడతానరా? రే ఒకవేళ మనకి టెస్ట్ ఏమైనా పెడుతున్నారా? ఇలాంటప్పుడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మావా. గణేష్ మూర్తి మూర్తి సుబ్బారావు సుబ్బారావు రే సాంగ్యానికి చెల్లెలు కావాలరా. ఏం చేయడం? టైం అయిపోయిందే. మన ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి రావడం లేదు. కనీసం చెల్లిగా కూడా రారా. రే నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకురానా? తను నీకు చెల్లెలే కదరా. రే సూపర్ రా, అయితే అందరినీ వ్యాన్ లో తీసుకెళ్లిపోదాం. దీనికి ఎందుకురా వ్యాన్ లో వెళ్ళడం? వాళ్ళందరినీ అక్కడి నుంచే తిన్నగా బస్సులో రమ్మను. అలా అయితే ఎవరింటో వాళ్లే ఉంటారు, ఎవరు రారు, పర్వాలేదా? ఊరుకోరా సినిమా, మన ఇంటి ఫంక్షన్ కి మనమే ఖర్చు పెట్టాలి. మాట్లాడుతూ చూడు పిసిని కొట్టు మేడం. మావా అత్తయ్య ఆవిడ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుందిరా. అత్త వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తేనే తప్పు, తన నంబరే కదా. మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమంటే. ఏయ్ ఏంట్రా గుసగుసలు మాట్లాడుతున్నావ్? ఏం లేదమ్మా. పేర్లు రాయరా. అయ్యో పోరా. రామిరెడ్డి రామిరెడ్డి ఆ రోజా అక్క రోజా అక్క. పేర్లు చూడు, ఈ పేర్లు చూస్తే పిలవబుద్ధి వస్తుందా? రాయి పెట్టి కొట్టి తరిమేలా ఉన్నారు. పెట్టారు చూడు. గారి పేరేంటి? హోమగుండం. ఏం గుండం? ఫోన్ వచ్చింది, మాట్లాడు. నన్ను కెలకడమే వీడి పని. హలో. హలో ఏంటి, నంబర్ ఇస్తే కాల్ చేయరా? మీ మీద మర్యాదతోనే అత్తయ్యా. అత్తన చంపేస్తా నేను. నేను మైథిలి. ఏంటి మైథిలియా? రే బావా ఏంటి మైథిలియరా ఫోన్ చేసింది? మాట్లాడు మాట్లాడు. అవునవును ఏంటి ఓ 50 మంది వస్తాం. నిశ్చితార్థానికి ఎందుకురా అంతమంది వస్తున్నారు? మేము బోల్డ్ అని పువ్వులు తీసుకొస్తాం. వద్దు, ఒక 20 మందిని రమ్మని చెప్పు, అంతమందికి భోజనాలు రెడీ చేయలేము. సరేనా? సరేనండి. ఏంటి సరే అండి, సరేనే చెప్పు. సరేనే. ఇక నుంచి మాట్లాడేటప్పుడు హస్కీ వాయిస్ లో మాట్లాడుకు. ఎందుకు? నాకు కలా ఉంది. సరే గుడ్ నైట్. రే నాకు ఒకలా ఉందిరా. నువ్వు ఆల్రెడీ చూడడానికి ఒకలా ఉన్నావురా, పోరా.